మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్రావు పర్యటించారు. ఝాన్సీ లింగపూర్ గ్రామంలో 1,80,00,000 రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ సౌజన్యంతో 75 మంది ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా నిత్యావసర సరుకులను అందజేశారు. రేషన్ కార్డు లేని నిరుపేదలకు ప్రభుత్వం తరపున 10 కిలోల చొప్పున బియ్యాన్ని 550 మందికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ కారణంగా నష్టపోయిన వారికి 20,00,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వల్ల వలస కార్మికులకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ కుల వృత్తుల వారికి కానీ చిరు వ్యాపారులకు కానీ ఎలాంటి సౌకర్యం కలగలేదని, కేంద్ర ప్రభుత్వం అంకెల గారుడితో పేద ప్రజలను మోసం చేసిందని విరుచుకుపడ్డారు. 60% మంది వ్యవసాయంపై ఆధారపడ్డ వారికి ఒరిగేదేమీ లేదని హరీష్రావు అన్నారు. జీడిపిలో 20% ప్యాకేజీ ఇచ్చామంటున్నారు, పేద ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదని హరీష్రావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జెడ్పీటీసీ సంధ్య, మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, ఎంపీపీ బిక్షపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, ఝాన్సీ లింగపూర్ సర్పంచ్ పంబల జ్యోతి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమ యాదగిరి, బుర్రా అనిల్, గజవాడ నాగరాజు, సుందర్ సింగ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పుట్టి యాదగిరి, మానగల్ల రామకృష్ణయ్య, కన్నాపురం కృష్ణగౌడ్, మెట్టు యాదగిరి, బాసన్ శ్రీనివాస్, బొందుగుల రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ